నమస్కారం నా పేరు పి దుర్యోధన మన ఛానల్ పేరు ఫ్రెండ్లీ గార్డెనర్ ఇవాల మనకి ఒక కుండి విరిగిపోయింది ఆ కుండి మనం రీపాటింగ్ చేస్తాం అలాగే నర్సరీ నుండి ఒక క్రాటన్స్ మొక్క తెచ్చాం కొని అది కూడా రీపాటింగ్ చేస్తాం దయచేసి ఈ వీడియో చూడండి కొత్త వారు ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ బటన్ నొక్కితే బెల్ ఐకాన్ వస్తుంది దాన్ని కూడా మనం క్లిక్ చేస్తే మన తర్వాత వీడియోలు వస్తాయి చూడండి ఇప్పుడు ఈ కుండి విరిగిపోయింది దీన్ని రీపాట్ చేద్దాం ఫ్రెండ్స్ ముందుగా ఆ మొక్కతో కూడిన పాత కుండిని ఒక టబ్బులో పెట్టి 2 గంటలు నానచాలి నీటిలో అప్పుడు కుండికి ఇరువైపులా కొద్దిగా కుడితే సులువుగా పాత కుండి నుండి మొక్క వేరుగా వస్తుంది చూసారా ఇది మనం రీపాటింగ్ చేద్దాం రీపాటింగ్ చేసే ముందర ఇక్కడ తల్లివేరు పోకుండా అంటే రూట్ బాల్ పోకుండా కొంత మట్టిని తీసిస్తాం దీన్నే ఇక్కడ ఇది లక్ష్మణ మొక్క దీంతో పాటు ఒక వంకాయ మొక్క కూడా ఉంది మనం దీన్ని ఇప్పుడు కొత్త కుండిలోకి మార్చుకుంటాం ఇప్పుడు దీనిలోనే ఒక రంధ్రం చేయాలి ఎక్కువ నీరు బయటికి వెళ్ళిపోవడానికి రంధ్రం చేసి దానికి కుండ పెంకు కానీ మట్టి పెంకు కానీ ఇలా పెట్టుకోవాలి ఇలా పెట్టకుండా ఇలా పెట్టుకోవాలి పెట్టుకొని దానికి ఇలా ఈ మిక్స్ మీకు ఇంతకుముందు చెప్పాను ఒక వంతు కోకోపీటు ఒక వంతు ఇసుక ఒక వంతు కిచెన్ వేస్ట్ ఒక వంతు మట్టి ఇలా వేసుకోవాలి వేసుకొని దీంట్లో ఎప్సమ్ సాల్ట్ కూడా వేయొచ్చు తర్వాత వేద్దాం ఇప్పుడు ఈ విధంగా దీన్ని ఇలా పెట్టుకుంటాం చూసారా ఇలాగా మట్టి నింపుకుంటాం ఈ విధంగా చేయడం వల్ల ఈ లక్ష్మణ మొక్క ఈ మొక్క పేరు లక్ష్మణ మొక్క తర్వాత ఇది వంకాయ మొక్క మనకి చక్కగా తర్వాత పెరుగుతుంది అలాగే మన మిద్ది తోటలో ఉండేటువంటి సీతాఫలం మొక్క అండి అలాగే మన మిద్ది తోటలో ఉన్నటువంటి రామఫలం మొక్క అండి ఇవాళ రీపాటింగ్ చేసినటువంటి లక్ష్మణ ఫలం మొక్క ఇది
నర్సరీ నుండి తెచ్చినటువంటి మొక్క, ఒక ఫ్రెండ్ బహుమతిగా ఇచ్చాడు. ఈ విధంగా రూట్ బాల్ పోకుండా, అంటే తల్లి వేరు పోకుండా ఇలాగ మట్టి తీసుకుంటాం. పట్టి తీసుకొని చూసారా, ఈ గ్రో బ్యాగ్కి నీరు పోవడానికి క్రిందన రంధ్రాలు ఉన్నాయి. మట్టిని ఇలా వేసుకోవాలి. మట్టిని ఇలా వేసుకొని ఈ మొక్కని ఇలా పాతుకోవాలి. దీంట్లో మొట్టమొదటి నీరు వేయాలి ఇలాగా. అలాగే దీనికి కూడా ఫ్రెండ్స్, ఇదండి మనం ఈరోజు ఒక విరిగిపోయినటువంటి కుండీ నుండి క్రొత్త కుండీలోకి లక్ష్మణ ఫలం మొక్కని, వంకాయ మొక్కని రీపాటింగ్ చేశాము. అలాగే ఈ పసుపు రంగు మచ్చలు గల మొక్కని కూడా నర్సరీ నుండి ఒక ఫ్రెండ్ బహుమతిగా ఇచ్చినటువంటి మొక్కను కూడా ఈరోజు మనం రీపాటింగ్ చేసాం. ఫ్రెండ్స్, ఇవాళ మూడో మొక్క రీపాటింగ్ చేద్దామండి. ఇది కూడా ఈ క్రోటన్స్ మొక్క కూడా మా అబ్బాయి ఫ్రెండ్ సురేష్ బాబు ఇచ్చాడు మన మిద్దె తోట మీద పెంచమని. మన అందరి తరపున అతనికి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం. ఇప్పుడు ఈ క్రోటన్స్ మొక్కని మనం రీపాటింగ్ చేద్దాం. ఇంకొక క్రోటన్స్ మొక్క కూడా ఆ అబ్బాయే మరి మనకి గిఫ్ట్గా ఇచ్చాడు. ఇప్పుడు ఈ మొక్క కూడా రీపాటింగ్ చేద్దాం. ముందు ఈ కుండీకి ఇక్కడ రెండు రంధ్రాలు చేయడం అయింది. ఆ రెండు రంధ్రాలని కుండ పెంకులతో కానీ, మట్టి కొబ్బరి పెంకులతో కానీ ఈ విధంగా మూసి ఉంచాలి ఎక్కువ నీరు బయటకు వెళ్ళడానికి. తర్వాత మట్టిని, ఈ మట్టి కూడా మీకు ఎప్పుడు చెప్తూనే ఉంటాము, ఒక వంతు మట్టి, ఒక వంతు కోకో పీటు, ఒక వంతు కిచెన్ వేస్ట్, ఒక వంతు ఇసుక వేయడం జరిగిందండి. ఈ విధంగా నాలుగు సంపాల్లో వేసుకొని ఈ విధంగా కుండీ రెడీ చేసుకోవాలి. కుండీ రెడీ చేసుకున్న తర్వాత ఈ విధంగా నర్సరీ నుండి వచ్చినటువంటి ఈ మొక్క కవర్ ఈ విధంగా తీసేయాలి.
రూట్ బాలు పోకుండా కొంత మట్టి నర్సరీ మట్టి తీసేసి ఈ విధంగా ఇందులో ఇలా పెట్టుకుంటాం. పెట్టుకొని మళ్ళా పెట్టుకొని ఈ విధంగా వాటర్ వాటర్ పోస్తే ఈ క్రోటన్స్ మొక్క కూడా చక్కగా బ్రతికి అందంగా కనిపిస్తుంది. ఈ వీడియో చూసిన వారందరికీ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్.